నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్రలో కాందర్లోవలో లక్ష మందికి పైగా మహాజనంతో సభ నిర్వహిస్తున్నాం. వెల్లడించిన పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జంబియమ్మన్ ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం. పడగ గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు. బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా లింగమయ్య జాతర బ్రహ్మోత్సవాలు. ఆర్మూరు పట్టణంలోని జంబియమ్మన్ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్త దేవేందర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నరసింహరావు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దేవేందర్, అర్చకులు నరసింహరావు మాట్లాడుతూ ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించామని, అనంతరం ఆలయ ఆవరణలో పంచాంగ శ్రవణం నిర్వహించామని తెలిపారు. ఈ సంవత్సరం అంతా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. భూముల ధరలు తగ్గుట, సొంత దృష్టి దుర్మార్గులు ప్రజలి ప్రజలను నిర్దాక్షిణ్యంగా ఇంచుతూ ఆనందపడుక సంభవించును. ధరలు పెరుగును. ఈ సంవత్సరము చైత్రశుద్ధ నవమి 33/2023 గురువారం నుండి 27/4/23 గురువారము వైశాఖ శుద్ధ సప్తమి వరకు వాహన జంబియమ్మన్ ఆలయంలో శోభాకృత నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని జంబియమ్మన్ ఆలయం ప్రాంగణంలో పంచాంగ శ్రావణం వినిపించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జంబియమ్మన్ ఆలయ చైర్మన్ అతిథులుగా వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి మరియు ఆర్మూర్ ప్రజలకు ఆయుడు ఆరోగ్యాలతో సుఖసంతాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని మనసార కోరుకుంటూ, జూన్ మాసం నుండే మంచి వర్షాలు కురిసి అధిక పంటలతో మంచి పంటలు పండుతాయి, పప్పు దినుసులకు నల్లటి ఆహార ధాన్యాలకు మంచి ధరలు పలుకుతాయి, అలాగే భూములు వ్యవసాయ రంగానికి, వ్యాపార రంగానికి ఇనుము, ఇత్తడి, రాగి, కంచు, బంగారం ధరలు మంచిగా పెరిగి అధికంగా ఉంటాయి. ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారు. ఉగాది సందర్భంగా ఆర్మూరు పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఈరోజే జంబియమ్మన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పంచాంగ కార్యక్రమం జరపబడింది. ఆ కార్యక్రమంలో మా యొక్క పంతులు గారు పంచాంగము వివరించి అందరి భక్తులకు తెలియజేయడం జరిగింది. మరి ఈ సంవత్సరము మంచి వర్షాలతో, పాడి పంటలతో ఎంతో అందరికీ అన్ని విధాల సహకరిస్తుందని ఈ పంచాంగం రోజు చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే వానలు సమృద్ధిగా పడతాయో అప్పుడు ఈ దేశం కానీ, ఈ రాష్ట్రాలు కానీ, ఊరు కానీ, అన్ని వ్యాపార వస్తువులకు కూడా ఇక మంచిగా ఉంటారని ఆయన తెలియజేయడం జరిగింది. మరియు మరొకసారి ఆర్మూరు పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలోని ముద్ర సంఘ సభ్యులు ముద్ర సంఘ భవనం నుండి పెద్దమతల్లి గుడి వరకు పాదయాత్రలో వెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగ గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రహ్మణ సంఘం అధ్యక్షులు జి రాజేశ్వర్, క్యాషియర్ సజ్జన అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఉగాది సందర్భంగా పడిగల గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులందరూ దేవాలయానికి వచ్చి అర్చన పూజ చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈరోజు పడిగల గ్రామంలో ఉగాది సందర్భంగా విశ్వబ్రహ్మ సంఘములందరూ గుడి మీదకి వచ్చి బ్రహ్మంగారి గుడిలో పూజలు చేశాము. చేసిన తర్వాత అందరూ పప్పు పలారం తీసుకొని చాలా బాగా జరిగినది, అంతా చాలా హ్యాపీగా జరిగినది. మహారాష్ట్రలోని నాందేడ్లో పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన గారి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ మోడల్ ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహారాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేకూరుతున్నారని పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన గారి జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ది దేశానికి అన్నం పెట్టే మోడల్ అని, మోడీది అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే మోడల్ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షి తివారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదమ్ తదితరులు ఉన్నారు. के अभी नेता लोग हरे पार्टी से आ रहे, किसान संगठन से आ रहे, एनसीपी से आ रहे, कांग्रेस से लोग आ रहे और बीजेपी से, शिवसेना से लोग आ रहा. परसों आप देखे तो परेशान होता, ये क्या कमाल है. उनके सोच लेते, हमने देख रहे, हम इतना लोग आके मिल रहे जा रहे. हम आते अभी कार का स्पीड महाराष्ट्र में बहुत स्पीड में चल रहा, सौ का स्पीड में चल रहा. हम साफ का साथ आते, साफ गरीब नेता लोग के कर रहे, गरीब लोगों के लिए बहुत काम कर रहे, 450 स्कीम दे रहे. तेलंगाना में जो मॉडल है, सिर्फ रॉकेट साइंस कुछ भी नहीं है. तेलंगाना में जो मॉडल मिल रहा लोगों को, स्कीम्स मिल रहा, योजना मिल रहा, यहाँ पे महाराष्ट्र में वही होना, पूरे हिंदुस्तान में वो स्कीम्स होना बोल के लोग सोच के पहला मौका नांदेड़ वाला दिया. बहुत लक्की किस्मत का प्लेस है, या फिर गुरुद्वार का प्लेस है. यहाँ से अभी खानदान लोहा में चेपिस्तान के, अभी हमने आपसे निवेदन कर रहे, कई लोगों को 70 साल से देखे, 8 साल में तेलंगाना होने के बाद में हमारा सीएम साहब जो स्कीम में जाओ किधर भी देखो नंबर वन में, वर्ल्ड लार्जेस्ट लिफ्ट इरिगेशन स्कीम जो है हमारा कालेश्वर प्रोजेक्ट है, वहां पे बन गया 3 साल में. यहाँ से सीएम से बात करके उनके बन के हर एक एकड़ में हम पानी दे रहे, पूरा तेलंगाना में 1 करोड़ एकड़ में पानी मिल रहा किसान लोगों को. अभी हिंदुस्तान में यहाँ पे महाराष्ट्र में आएगा, वहां पे ये बात हुई है. यह यवतमाल हमारे एमपी साहब है, उसके बाद गढ़चिरौली, धर्माबाद, ऐसा तेलंगाना को पकड़ के यहाँ से नांदेड़ तक आए जिला में. पर किधर भी देखो वो स्कीम्स देख रहे, यहाँ की फार्मर्स बहुत प्रॉब्लम से, बहुत तकलीफ में. उधर हमने 24 आवर्स बिजली दे रहे, यहाँ धन की बात कम नहीं है, बहुत धन की है. इंडियन कैपिटल सिटी है महाराष्ट्र. फिर इधर धन बहुत है मगर मन नहीं है प्रधानमंत्री मोदी का. वो मोदी बीजेपी पार्टी है, वो किलर्स पार्टी है, सेलर्स पार्टी है. हमारा बीआरएस पार्टी है एक भरोसा पार्टी है, सब लोगों का भरोसा पार्टी है. हमने सब लोगों को स्कीम दे रहे. कई मीटिंग में तेलंगाना में गए तो 1000 लोग रहे, तो 1000 लोगों को पूछे तो उसमें 100% स्कीम एक ना एक आता, कुछ भी नहीं है तो घर में पानी भी आता. 40,000 रुपए खर्चा करके हर एक घर में हमने मिनरल पानी दे रहे, हर एक घर में. आज का दिन से गोदावरी नदी जाते इधर पानी नहीं, अभी भी पानी का प्रॉब्लम नांदेड़ में है नहीं, पत्रकार में है नहीं. यहाँ पे पानी का प्रॉब्लम है, बिजली का प्रॉब्लम है, किसान लोगों का प्रॉब्लम है. एक बात में बोलना बोलते सबका प्रॉब्लम है. इसलिए ये तेलंगाना मॉडल महाराष्ट्र में भी होना बोल के यहाँ के लोग सोच रहे,
यहाँ की आम जनता सोच रहे, यहाँ की किसान नेता लोग सोच रहे, किसान लोग सोच रहे। इसलिए वो मॉडल इधर बनना बोल तो या महाराष्ट्र का पूरा हमको सपोर्ट करना बोल के हम निवेदन कर रहे हैं। ये मीटिंग जो हो नांदेड़ में कैसा सक्सेस हुआ वैसा डबल गुना उधर सक्सेस होता। हर एक गांव में कल भाई खांदा लोहा गया, नया गांव गया, मुखेड़ गया, किधर भी गए तो बहुत लोग आ रहे, केसीआर सब कब आ रहे बोल। हमारा जो वीडियो स्क्रीन घूम रहा 16 तारीख में 16 गाड़ी, एक एक वीडियो स्क्रीन का 500 लोग 200 लोग 100 लोग बैठ के देख रहे ये तेलंगाना मॉडल में क्या क्या योजना हुआ, क्या क्या स्कीम्स आए बोले। एक में नहीं, हर एक में सब लोगों को फायदा हुआ तेलंगाना में, ये सिर्फ 8 साल में। బాల్కొండ మండల కేంద్రంలో లింగమయ్య జాతర బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో సుప్రసిద్ధ దేవస్థానమైన స్వయంభు లింగమయ్య జాతర బ్రహ్మోత్సవాలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అశేష భక్తవాలి పాల్గొని తరిస్తారు. సుమారు 100 సంవత్సరాల క్రితం రైతు దుక్కిదున్నగా రైతు క్షేత్రం ఎందు నాగలి పట్టుకుని శివలింగం వెలిసింది. అప్పటి నుండి శివునికి ప్రతినిత్యం ధూప దీప నైవేద్యాలు ప్రత్యేక పూజ జరుగుతున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బాలకొండ నడిమిగలి శివాలయం నుండి శివపార్వతుల కళ్యాణ ఉత్సవం విగ్రహాలను తీసుకెళ్తారు. అనంతరం ఘనంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు. సుదూర ప్రాంతం నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో సుప్రసిద్ధ దేవస్థానమైనటువంటి లింగమయ్య గుడి పరిసర ప్రాంతాల్లో సన్నిధానంలో మనం ఉన్నాము. అయితే చాలా వత్సరముల క్రితము ఇక్కడ స్వయంగా వెలిసిరినటువంటి ఈ లింగమయ్య దేవస్థానానికి సుదూర ప్రాంతాల నుంచి అశేషమైనటువంటి భక్తవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ లింగమయ్య ప్రతి సంవత్సరము ఉగాది రోజున ఆనవాయితీగా 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. అర్చన అభిషేకాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు 5 రోజుల పాటు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుని మనతో పాటుగా నిర్వాహకులు ఉన్నారు, వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. బాల్కొండ మండల కేంద్రంలో గల స్వయంభూ వెలిసిన శివలింగం కొన్ని 100 సంవత్సరాల కిందట రైతు నాగలి పట్టుకుని దున్నేటప్పుడు ఈ లింగం భూమిలో నుంచి బయటకు రావడం జరిగింది. దాన్ని అలాగే ప్రతిష్ఠించి ఈ మందిరం నిర్మాణం చేసి చేసి పూజలు చేయడం జరిగింది. దినదిన అభివృద్ధితో ఈరోజు మళ్ళీ ఈ లింగమయ్య క్షేత్రం మందిర పునర్నిర్మాణంతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. అలాగే ఇక్కడ ప్రతి ఉగాది పర్వదినాన పురస్కరించుకొని 5 రోజులు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే మన శివరాత్రి రోజు కూడా చాలా బాగానే మంచి జనాలు కూడా బాగా వస్తారు. ప్రతి నెల ఆలయ కమిటీ తరఫున ప్రతి నెల 2వ సోమవారం రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దానికి కూడా భక్తులు చేయూతను అందిస్తున్నారు. ఏరుగట్ల మండలం గుమ్మిరెల్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించామని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఉగాది అమృత సంవత్సరం
ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ హనుమ మాలను వేసుకున్న భక్తులందరూ విశేషంగా పాల్గొని మా స్వామికి పాపడుతున్నారు. ప్రతిరోజు దీక్ష తీసుకొని మండల దీక్షగా అందరూ మాలలు వేసుకొని మా స్వామికి పాపడుతున్నారు. అలాగే ప్రతిరోజు ఉదయం లేచి 4 మధ్య నుంచి 5 మధ్య వరకు పూజ కార్యక్రమం ఉంచుకొని హనుమాన్ చాలీస హనుమాన్ దండకం ఇవి చదువుకుంటూ భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. ఈ శుభకృతనామ సంవత్సరం సందర్భంగా శోభనకృతనామ సంవత్సరం ఈ సంవత్సరం అందరికీ ఆయురారం నుండి అష్టచర్య వేయాలని ఆ భగవంతుడు వేడుకుంటున్నాను. అలాగే పాటి హనుమాన్ గుమ్మిడియాల భక్తులందరూ విశేషంగా పాల్గొంటున్నారు. వాళ్ళ ఆనందానికి హక్కులు లేకుండా ఆనందంగా స్వామి సేవలు చెప్పి పాల్గొంటున్నారు. అలాగే భక్తులు విశేషపరిచి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటున్నాయి. భక్తులు అభిషేకాలు చేస్తున్న స్వామివారికి పంచాభిషేకాలు కూడా అభ్యాసానికి అభిషేకం చేస్తున్నారు. ఆ స్వామివారికి ఉన్న మండల దీక్ష పూజ చేసుకుని ఆయురారని ఆ భగవంతుడు వేడుకుంటున్నాను. ఉగాది సందర్భంగా వివిధ శుభాకాంక్షలు కేసీపెక్స్లకు కానీ అందరికీ శుభాకాంక్షలు. జై శ్రీమణ. జై శ్రీ. ఈ నెల 25, 26, 27 తేదీలలో మంచిర్యాలలో జరిగే IFTU రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులకు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్గ సీనియర్ రాష్ట్ర అధ్యక్షులు దాసు పిలుపునిచ్చారు. అనేక సమస్యల మీద ఆందోళన చేస్తూ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము జేపీ వర్కర్స్ యూనియన్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో మంచిర్యాల పట్టణంలో జరిగేటువంటి ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా పంచాయతీ కార్మికులు కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల 8 గంటల నుంచి 12 గంటల పని విధానం వచ్చింది, కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ లేకుంటే వీళ్ళందరూ దళితులు నిరుపేదలు కాబట్టి వీళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు పెట్టిన పథకంలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుతా ఉన్నాం. మహాసభలు అందరూ పాల్గొని విజయంత చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే IFTU జాతీయ మహాసభలు 16, 17, 18 తేదీల్లో ఏప్రిల్లో జరిగే జాతీయ మహాసభ తిరుపతిలో జరగబోయే మహాసభను కూడా పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున మన కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి, అంతేకాకుండా ఈ ప్రభుత్వాలు ఏదైతే తప్పుడు విధానాన్ని అనుసరిస్తున్నాయి కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నాయి, కాబట్టి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ ఇతర ప్రభుత్వ సౌకర్యాలన్నీ కలగజేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. శ్రీ నవనాథుల సిద్ధులగుట్ట ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ ప్రజలకు శోభాకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అంతా శోభాయమానంగా ఉంటుందని తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ శోభాకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఉగాది పర్వకాలాన అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శోభాకృత్ నామ సంవత్సరము అంటే శోభాకృత్ అనగా శోభని ప్రసరింపచేసేటువంటిది. వచ్చే సంవత్సరం క్రోధీనామ సంవత్సరంగా వస్తుంది. క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది క్రోధాన్ని కలిగిస్తుంది. మరి ఈ సంవత్సరంలో శోభాకృత్ నామ సంవత్సరము కాబట్టి ప్రజలందరికీ కూడా శోభనీయంగా ఉండేటువంటి ఈ సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో ప్రజలంతా కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉంటారు. ముఖ్యంగా సెప్టెంబర్ ప్రాంతం లోపల అంటే ఈ యొక్క గ్రహస్థితుల యొక్క పరిణామం మారుతూ ఉంటుంది కాబట్టి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటిది తలెత్తి ప్రజల లోపల కొద్ది మార్పు చేర్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో ఎలక్షన్స్ కానీ ఏమైనా ఏర్పడేటువంటి విషయంగా ఉన్నాయి. మిగతా దేశాల మీద కూడా యుద్ధ ప్రాతిపదికన ఒక దేశం మీద ఒక దేశం శత్రుత్వం పెంచుకొని యుద్ధాలు పెంపొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ శోభాకృత్నామ సంవత్సరం అనేటువంటిది శోభని కలిగిస్తూ అందరికీ కూడా శుభాన్ని ఇస్తుంది. ఈ సంవత్సర కాలంలో అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కొంత మటుకు ద్వాదశ రాశులు అన్నింటికీ కూడా కొంత మటుకు బాగానే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సర కాలంలో చక్కటి ఉగాది జరుపుకొని మీరు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా శుభంగా ఉండాలని ఆ సాక్షాత్తు నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క
आशीस अंदेस्ट अंदर की प्रेक्षक महाशिंद शुभकृतनाम संवत्सर शुभाकांक्ष उगा शुभाकांक्ष शुभम पीयूसी चेयरमैन आर्मूर एमएलए बीआरएस पार्टी निजामाबाद जिला अध्यक्षुडु आशनगारि जीवन रेड्डी राष्ट्र प्रजलकु जिला प्रजलकु नियोजकवर्ग प्रजलकु शोभाकृत नाम संवत्सर उगादि शुभाकांक्षलु तेलिपारु प्रजलकु नायकुलकु प्रजाप्रतिनिधुलकु अधिकारुलकु तेलंगाणा प्रजलकु मरियु महाराष्ट्र प्रजलंदरिकी कूडा शोभाकृत नाम संवत्सर उगादि शुभाकांक्षलु तेलियजेस्ता उन्ना मीरु मी कुटुंब सभ्युलंदरू कूडा मरि आयुर आरोग्यालतो उंडालनि निन्नु मनसुतो कोरुकुंटू आ भगवंतुनि కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇట్లు మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్, పిఎస్సి చైర్మన్. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని ఔజీంబడి కాలనీలో గల పద్మశాలి సంఘం 6వ తరపు ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మేక మోహన్ దాస్ సంఘ సభ్యులకు శుభాకృత నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి పాటు పడాలని కోరారు. అనంతరం సంఘం ఉపాధ్యక్షులు విష్ణుదాస్ ఉగాది గురించి, ప్రకృతిలో జరిగే విషయాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వేముల ప్రకాష్, భూమేశ్వర్, లింగం విఠల్ తదితరులు పాల్గొన్నారు. వీళ్లకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ముగ్గురులో ఒకరికి మాత్రము ఎలిగేటి విద్యలకు ఈ సందర్భంగా ఒక చిన్న సంఘ తరపు నుంచి ఒక చిన్న ఫెలిసిటేషన్ ఉంటుంది. వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరాసా వద్ద సేవా భారతి సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా భారతి సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు ఉగాది శుభాకాంక్ష తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమా జమున తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా ఈరోజు ఉగాది సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సేవా భారత సంస్థ ఆధ్వర్యంలో 2010 నుండి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గ్రామ ప్రజల సహకారంతో కల్మేంద్రం కానీ, బతుకమ్మ కార్యక్రమాలు కానీ, ఉపాధి కార్యక్రమాలు కానీ, సామాజిక సేవ కానీ గ్రామ ప్రజలందరి సహకారంతో గత 12-13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. సేవాభారత ఆధ్వర్యంలో ఏర్పాటు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహారాష్ట్రలో కాందర్లోవలో 100,000 మందికి పైగా మహాజనంతో సభ నిర్వహిస్తున్నాం. వెల్లడించిన పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జంబియమ్మన్ ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం. పడగ గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు. బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా లింగమయ్య జాతర బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.